వారంలో 4 సార్లు కంటే చికెన్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా? మనలో నాన్ వెజ్ ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా వాటిలో చికెన్ ఎక్కువ మంది తింటుంటారు. చికెన్తో ఎన్నో రకాల రెసిపీలను కూడా తింటూ ఉంటారు. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ 65 ఇలా చేసుకుని తింటాం. కొంతమంది వారంలో కనీసం 4 సార్లు చికెన్ తింటారు. మరి కొంతమంది అయితే ముక్కలేనిదే ముద్ద దిగదు అన్నట్లు తింటారు. కానీ ఇలా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. చికెన్ ఎక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఇక్కడ చూద్దాం. చికెన్పై సాల్మోనెల్లా క్యాంపీలో బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకువచ్చిన 2-3 గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి కొద్ది కొద్దిగా వండుకుంటే బ్యాక్టీరియా పెరిగి పాయిజనింగ్ అవుతుంది. దీనివల్ల డయేరియా, నిమోనియా, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ప్రతిరోజు చికెన్ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఎందుకంటే చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. శరీరం బర్న్ చేయాలని ప్రోటీన్ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. కాబట్టి చికెన్ ఎప్పుడు తిన్నా గ్రేవీలా చేసుకుని తినడం చాలా మంచిది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోని షేర్ చేయండి.